రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర పెరిగిపోయింది ఎందుకంటే రాజకీయాలంటేనే మైండ్ గేమ్ రాజకీయాలంటేనే ఫేక్ ఉంటుంది ఫ్యాక్ట్ ఉంటుంది అంటే నిజాలు ఉంటాయి అబద్ధాలు ఉంటాయి కన్నింగ్ ఉంటుంది క్రిమినాలిటీ ఉంటుంది సో వీటన్నిటిని కూడా తట్టుకొని రాజకీయాల్లో నిలబడమే ఇప్పటికీ అవసరం ఇప్పటి రాజకీయాలకు అవసరం సో దీనిలో సోషల్ మీడియా పాత్ర చాలా ఇంపార్టెంట్ సోషల్ మీడియాలో కూడా ఈ లక్షణాలు అన్నీ ఉంటాయి ఫేకు ఫ్యాక్టు కన్నింగ్ క్రిమినాలిటీ అబద్ధాల ప్రచారం విష ప్రచారం అన్నీ ఉంటాయి సో ఇప్పుడు మన రాష్ట్ర మూడు పార్టీల్లో వైసీపీ టీడీపీ జనసేన మూడింటిలో కూడా సోషల్ మీడియా పరంగా ఒక పెద్ద సైన్యం ఉన్నది సోషల్ మీడియా కార్యకర్తల బలం అమాంతంగా ఎక్కువ ఉన్నది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే టీడీపీ సోషల్ మీడియా విభాగం ఉంది కానీ సోషల్ మీడియా కోసం పనిచేసే కార్యకర్తలు అయితే టీడీపీలో లేరు సోషల్ మీడియా విభాగం ఉంది వాళ్ళ ఐటీ విభాగం ఉంది రకరకాల ప్రాంతాల్లో ఐటీల్లో పనిచేసే వాళ్ళే టీడీపీ సోషల్ మీడియా కోసం స్వచ్ఛందంగా వాలంటీర్గా పనిచేస్తారు కానీ జనసేనకు కూడా అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి అభిమానులే జనసేన సోషల్ మీడియా వాలంటీర్స్గా ఉంటారు కానీ వైసీపీ విషయానికి వచ్చేసరికి వాళ్ళకు ఒక పేమెంట్ ప్రకారం వాళ్ళకు లెక్క ప్రకారం మంత్లీ సోషల్ మీడియా ఉద్యోగులు ఉన్నారు సోషల్ మీడియా విభాగం ఉంది దానిలో ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరి బాగోగులు కూడా పార్టీ చూసుకుంటుంది వాళ్ళ కోసం ఒక బడ్జెట్ కేటాయించింది అంత పెద్ద విస్తృతమైన సోషల్ మీడియా నెట్వర్క్ వైసీపీకి ఉంది సో అందుకే వాళ్ళు ఏదైనా ప్రచారాన్ని పదే 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 గోబల్స్గా అనమాట వాళ్ళు ఏదైనా ఒకళ్ళు టార్గెట్ చేశారు అంటే ఇంకా ఫినిష్ అయ్యే వరకు వదిలిపెట్టరు అంత దారుణంగా ఎక్కడి వరకైనా వెళ్ళిపోతారు రీసెంట్గా ఇప్పుడు ఈరోజు వైసీపీ సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్గా ఉన్న సబ్జెక్టు ఆ గుడివాళ్ళ రైతుల పాదయాత్రలో ఆమె ఆమె పేరు ఏదో ఉంది ఆమె తొడగొట్టారు చూడండి ఆమె పేరు అభినయ అభినయ శ్రీ సింధుర ఆమె గుడివాళ్ళలో అమరావతి రైతుల పాదయాత్ర సందర్భంగా తొడగొట్టారు చింతమనేని ప్రభాకర్ గారితో పాటు ఓపెన్ టఫ్ కారెక్కి సో ఆమె పుట్టుపర్వత్రాలు మొత్తం లాగారు ఆమె ఎక్కడ వ్యక్తి గతంలో ఏమేమి కేసులు ఉన్నాయి ఆమె మీద ఉన్న ఆరోపణలు ఏంటి ఆమె పర్సనల్ ఫోటోలు ఏంటి అవన్నీ కూడా లాగారు లాగి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈరోజు బాగా వైరల్ చేసి ట్రోల్ చేస్తున్నారు ఆమెని కానీ నిన్నటి వరకు మొన్నటి వరకు ఎన్టీఆర్ గారి పర్సనల్ విషయాలు ఎన్టీఆర్ గారికి సంబంధించి ఎటువంటి సంబంధం లేని అంశాలను చాలా దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా ఉన్నారు ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాయకులు కూడా ఉన్నారు లక్ష్మీపార్వతి గారు సాక్షాత్తు ఎన్టీఆర్ గారి భార్య వల్లభ్రేని వంశీ గారు కొడాలి నాని గారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఇంకా చాలామంది ఎన్టీఆర్ గారి అభిమానులే వైసీపీలో ఉన్నారు సో అవన్నీ ఆలోచించకుండా సాధారణ ఓటర్ల మనోభావాలు కూడా ఆలోచించకుండా ఎన్టీఆర్ గారి ఉన్న పేరు ప్రఖ్యాతులు చరిష్మా కూడా ఆలోచించకుండా వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూడండి అంటే నేను ఇంకా మరీ దారుణంగా చెప్పకూడదు కానీ అనే అమ్మాయికి పన్నెండేళ్ళ వయసు ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఈమెను పెళ్లి చేసుకుని మూడు రోజులు గడిపిన తర్వాత ఈమె తల్లికి పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి వదిలించుకున్నాడని మీలో ఎంతమందికి తెలుసు ఈ కనక అనే ఆమె హీరోయిన్ ఒక కుమార్తె అంటే ఏదో తర్వాత ఇంకేదో రాశారులే మరి చండాలంగా రాశారు ఈ కనక ఆమె తర్వాత రోజుల్లో కరగాటకారన్ అనే తమిళ సినిమా రాజేంద్ర ప్రసాద్తో కూడా ఒక సినిమాలో నటించింది ఎన్టీఆర్తో పెళ్లి తర్వాత అప్పట్లో పెంగళ దశరథ్ రాసిన సంచలన వార్తల్లో ఇది కూడా ఒకటి అని మీలో ఎంతమందికి తెలుసు అంటే ఎన్టీఆర్ గారు ఈమెను పెళ్లి చేసుకుని మూడు రోజుల పాటు తర్వాత వదిలేశారంటే దానికి వేరే కారణం ఏదో మరీ దారుణంగా చెప్పారు అది అంటే ఎలా ట్రోల్ చేస్తున్నారు అనడానికి ఇది ఉదాహరణ తర్వాత వైఎస్ఆర్కి ఎన్టీఆర్కి ఎంట్రా వైఎస్ఆర్ ప్రజలకు వైద్యం చేస్తే ఎన్టీఆర్ సెట్లో సామాన్లు పట్టుకెళ్ళిపోయేవాడు అంట వైఎస్ఆర్ నేషనల్ పార్టీని సైతం తన గుప్పెట్లో పెట్టుకుంటే ఎన్టీఆర్ పార్టీని నడపలేక నీ చేత వన్ను వెన్నుపోటు పొడిపించుకున్నాడు అంటే చూడండి ఎన్టీఆర్ గారికి సంబంధించి పర్సనల్ విషయాలు దీంతోపాటు లక్ష్మీపార్వతి గారి ఇంటర్వ్యూ ఒకటి పాత ఉంది దాన్ని పట్టుకొని డెబ్బై ఏళ్ళ వయసులో కూడా పిల్లల్ని కనాలనుకునే యావన్న ముసలోడు అని చెప్పి ఎన్టీఆర్ని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అంటే ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరు మార్చడం వరకు ఓకే ఆ పార్టీ సమర్థించుకోవచ్చు ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకోవడం సోషల్ మీడియా పని సోషల్ మీడియా అక్కడ వరకు తప్పు కాదు కానీ ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం వెనుక ఎన్టీఆర్ గారిని విలన్గా చూపించడం ఎన్టీఆర్ క్యారెక్టర్ మీద ఈ ప్రస్తుతం ఈ నేల మీద ఈ భూమి మీద లేని వ్యక్తి క్యారెక్టర్ మీద ఇటువంటి దారుణమైన అభండాలు వేయడం తప్పు ఎందుకంటే చనిపోయాడు చనిపోయిన వ్యక్తిని అప్పుడు అలా గడిపాడు ఇప్పుడు ఇలా గడిపాడు అని చెప్పడం అంత కరెక్ట్ కాదు సోషల్ మీడియా కూడా ఇది అంటే వైసీపీకి ఏదో లాభం చేస్తాను వాళ్ళు అనుకుంటున్నారేమో ఎన్టీఆర్ని ఈ సమాజానికి విలన్గా చూపిస్తే ఎన్టీఆర్ని ఈ ప్రజలకు విలన్గా చెడ్డ వ్యక్తిగా చూపిస్తే ఏమైనా నాలుగు ఓట్లు పెరుగుతాయి వైసీపీకి అనుకుంటున్నారేమో కానీ పెరగవు అది తిరిగి నష్టం చేస్తుంది ఎందుకంటే మరీ అంటే ట్రోలింగ్ ఒక హద్దులు దాటకూడదు చాలా దారుణంగా ఉన్నాయి ట్రోలింగ్ ఆ సోషల్ మీడియా గ్రూప్స్లో చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే వైసీపీని వ్యతిరేకించే వాళ్ళని ట్రోల్ చేయొచ్చు చేస్తారు వాళ్ళ పని అది కానీ ఎన్టీఆర్ గారు ఎక్కడో ఉన్న వ్యక్తిని నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎన్టీఆర్ గారికి పోలికెంటో అని ఒక పేరు పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమీ జాతీయ పార్టీ ద్వారా ఎవరిని ఎదిరించ ఎన్టీఆర్ గారే ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి జాతీయ పార్టీని ఎదిరించారు ఎదిరించి నిలబడ్డారు రాష్ట్రపతి వరకు వెళ్ళి రాష్ట్రపతి వ్యవస్థలన్నీ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నేరుగా ఢిల్లీకి దగ్గరకు వెళ్ళి నా ఎమ్మెల్యేల బలం మీద నా సీఎం కూర్చి నాకు ఇవ్వండి అని పోరాడారు ఆ తర్వాత కాంగ్రెస్ మీద అనుమానాలు ఉండి రిజైన్ చేసి ముఖ్యమంత్రి పదవి దిగిపోయి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళారు ఎవరైనా అధికారం ఇంకో నాలుగేళ్లు ఉండగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా కానీ ఎన్టీఆర్ గారు వెళ్ళారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో గెలిచినప్పటికీ లేదు వీళ్ళని నేను నమ్మను వీళ్ళందరూ కాంగ్రెస్ ఏజెంట్లని మళ్ళీ రాజీనామా చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసి అసెంబ్లీని రద్దు చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్నికలకు వెళ్లి పూర్తిగా ఐదేళ్ళు కాలంలో ఉన్నారు సో ఎవరు జాతీయ పార్టీ మీద పోరాడారో ఎవరు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పోరాడారు అనేది కూడా గుర్తించి ఎన్టీఆర్ గారు చేసిన మంచిని కూడా మంచిగా చూడాలి అనేది నేను చెప్పాను ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్